ప్రక్రియకి ఇంతే పరిమితం. విగ్రహం అంటూ పెట్టుకున్నాక దానికంటూ చేయవలసిన పూజ చేసుకోవాలి. అయితే ఆ విగ్రహంలోనే మంత్రం యంత్రం ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రం యంత్రం కలిసిపోయి విగ్రహంలో ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. ఇది తెలుసుకుంటే రేపటి నటరాజులు మీ శ్రీచక్రం చూస్తారు. అది నేను చెప్పదలుచుకున్నది. దీనికి సంబంధించి స్థపతులు అంటే, స్థపతులు అంటే తెలుసు కదా, శిల్పశాస్త్రవేత్తలు. శిల్పశాస్త్రవేత్తలు మీరు ఏ బేసిస్ మీద నటరాజు విగ్రహం చెక్కుతారని అడిగితే వాళ్ళు చెప్తారు. అది ఆగమ ప్రకారంగా శిల్పశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే మహాత్ములు, కాంచి మొదలైన క్షేత్రాల్లో ఉన్నటువంటి వారు, మన ఆంధ్రదేశంలో కూడా ఉన్నారు. గణపతి స్థపతులు మొదలైన వారు ప్రసిద్ధులు ఇప్పటికీ ఉన్నారు. కంచి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రులైన వారు వారు. ఆగమశాస్త్రం ఇప్పటికీ భారతదేశంలో మనం ఎంత పోగొట్టినా కొన్ని శాస్త్రాలు మిగిలి ఉన్నాయండి అదృష్టవశాత్తు. అందులో దివ్యమైనటువంటి శిల్పశాస్త్రం. ఈ శిల్పశాస్త్రంలో ఒక్కొక్క విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో అయితే ఆ లోహాన్ని పోతపోసేటటువంటి ఆ విగ్రహకారుడు కూడా దానికి సంబంధించిన మంత్ర జపం చేసేవాడు. శుచిగా ఏ అవయవం నిర్మాణం చేసేటప్పుడు దానికి సంబంధించిన ఉపాసన చేస్తూ నిర్మించేవాడు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నట్ట. అది అలా తయారు చేసేవాళ్ళు. అయితే ఈ నటరాజు విగ్రహం చెక్కినప్పుడు కానీ తయారు చేసేటప్పుడు కానీ ఏ బేసిస్ మీద చేస్తారు, ఇది ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క గ్రంథముల్లో చెప్తున్న అంశం ఏమిటో చూద్దాం. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బేస్ ఉంటుంది. సాధారణంగా మనం చిన్నప్పుడు బొమ్మలు గీసేటప్పుడు ముందు లైన్స్ గీయడం నేర్చుకుంటాం. ఈ లైన్స్ రకరకాలకి గీసుకుని ఆ లైన్స్ దగ్గర పాయింట్లు పెట్టుకుని ఆ పాయింట్లను కలుపుతూ బొమ్మ గీసుకుంటాం. బాగా ఆరితేరిపోయిన తర్వాత ఆ పాయింట్లు రేఖలు గీయకుండానే బొమ్మ గీస్తారు. మీరు గీయకపోయినా అందులో పాయింట్లు సరిగ్గా ఉంటాయి. ఉన్నాయా లేదా? అందులో ఇంప్లైడ్, అది మీరు ప్రత్యేకంగా గీసుకోకపోయినా అందులో ఆర్డర్, సిమెట్రికల్ ఆర్డర్ అంతా అందులో ఇంప్లైడ్. అదేవిధంగా నటరాజ విగ్రహం వేసేటప్పుడు వాళ్ళ బేస్ ఏమిటి అంటే, రెండు యంత్రాలు మేము బేస్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికిక్కడ కూడా ఎవరైనా కాగితం పైన తెచ్చుకుంటూ గీసుకోవచ్చు. నేను చెప్పినది ఎలా గీస్తాము అంటే రెండుట, ఒకటి షట్కోణం, ఇంకోటి శ్రీచక్రం. శ్రీచక్రం ఇప్పటికిప్పుడు గీయడం కష్టం, షట్కోణం గీయడం సులభం. తెలుసు కదా, పైకి వెళ్ళే త్రికోణం ఒకటి, క్రిందికి వచ్చే త్రికోణం ఒకటి, ఈ రెండు గీసుకోండి. రెండు త్రికోణాలు కలిస్తే షట్కోణం ఏర్పడింది. ఈ షట్కోణాల్లో ప్రతి ఒక్కొక్క కోణం యొక్క చివరి బిందువును కలుపుతూ ఒక సర్కిల్ గీయండి మొత్తం. ఇప్పుడు ఒక సర్కిల్ మధ్య షట్కోణం వచ్చిందా లేదా? కాగితాలు లేని వాళ్ళు మనసులో గీసుకోండి. ఎందుకు గీసుకోండి అని చెప్తున్నంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, మరేం లేదు. ఇప్పుడు ఇది షట్కోణం. దీన్ని బేస్ చేసుకుని నటరాజ విగ్రహం చెక్కుతారట. ఎలాగో అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఆ చుట్టూ సర్కిల్కి తరుగుతున్నాయో పైకి తగిలిన పాయింట్లో వాళ్ళు శిరస్సును పెట్టుకుంటారు, ఇటువైపు వచ్చేప్పుడు హస్తములు పెట్టుకుంటారు ఈ పాయింట్స్లో, క్రిందికి వచ్చేటప్పటికి పాదాన్ని పెడతారు, ఇందులో మిగిలిన పాయింట్స్ దగ్గర ఇతర ఎత్తిన పాదం ఇవన్నీ అలా ఫ్రేమ్ చేసుకుంటారట. ఇది షట్కోణంతో తయారు చేసే నటరాజ విగ్రహం. ఇంకొకటి శ్రీచక్రంతో తయారు చేసే నటరాజ విగ్రహం. ఇప్పుడు శ్రీచక్రం ప్రతి వారికి ఒక అవగాహన ఉంటుంది కనుక నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, త్రికోణములన్నీ మధ్యలో ఉంటాయండి. దాని తర్వాత అష్టదళం, తర్వాత షోడశదళం, దాని తర్వాత స్క్వేర్, చతురస్రం ఉంది. అయితే చతురస్రం కూడా వృత్త చక్రంగానే చెప్పబడుతుంది. వృత్తం ఎక్స్పాండ్ అయితే స్క్వేర్ అవుతుంది, సర్కిల్ ఎక్స్పాండ్ అయితే స్క్వేర్ అవుతుంది కనుక అది కూడా చెప్పుకున్నాం మనం గతంలో. ఇప్పుడు మీరు పరిశీలిస్తే ఇక్కడ త్రికోణాలు, ఏది షట్కోణంలో చెప్పిన త్రికోణాలు చుట్టూ ఉన్న సర్కిల్కి తగిలే. ఇక్కడ త్రికోణాలు మనకి అష్టదళం దగ్గర ఉన్న సర్కిల్కి తగిలే, కానీ తర్వాత ఇక్కడ దూరం ఉంది. 16 దళాల సర్కిలు, తర్వాత చతురస్రం, ఇంత స్పేస్ని చూశారు చివరి వరకు. కనుకనే ఇది చెక్కేటప్పుడు కూడా శ్రీచక్రాన్ని బేస్ చేసుకుని చెక్కుతారట, ఏది నటరాజ విగ్రహం. కానీ ఇందాక చెప్పిన షట్కోణం, ఇప్పుడు చెప్పింది నవకోణం, ఈ రెండిటికి కూడాను అనుబంధం ఉన్నది. అసలు షట్కోణంలోనే ఇంకా ముక్కలు, విభాగాలు తీస్తే మిగిలినవన్నీ వస్తూ ఉంటాయండి. ఉదాహరణకి బోల్డ్గా మీకు ఈ వస్తువు గురించి చెప్పిన విప్పితే చాలా కనబడతాయి ఇందులో, చూడ్డానికి మైక్ అని చూపించిన. అలాగే షట్కోణంలోనే ఈ 9 కోణాలు ఉంటాయి. ఇది ఎలాగో పరిశీలిద్దాం మనం. శివశక్త్యాత్మకము శ్రీచక్రం అని చెప్పుకున్నాం. శ్రీచక్రం శివయోర్వపుహు అనేటటువంటి మాట మనకి లలితా త్రిశతిలో చిత్రచెరిక హయగ్రీవస్వామి అగస్త్య మహర్షి చెప్తాడు. శ్రీచక్రం శివయోహో, శివయోహో అంటే ఇద్దరు శివుల శరీరం. శ్రీచక్రం అంటే ఇద్దరు శివుల శరీరం. అంటే ఇద్దరు శివులు ఎవరండి? శివ శివ. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు వీళ్ళిద్దరి యొక్క శరీరం శ్రీచక్రం. కానీ శ్రీచక్రం ఎప్పుడు మీరు పరిశీలించినా వాళ్ళిద్దరూ ఉన్నారు అనే దృష్టితో ఉపాసించాలి శ్రీచక్రాన్ని. మరి నటరాజు ఆకారంలో వాళ్ళిద్దరూ ఉన్నారని ఇందాక చూపించాను కదా, ఇప్పుడు రెండింటికి దగ్గరికి సంబంధించుకోండి ఎలా ఉంటాయో మన విగ్రహ విజ్ఞానం ఎంత గొప్పదో దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మన శ్రీచక్రం శివయో వపు అని భావించినప్పుడు పైకి వెళ్ళే త్రికోణం శివుణ్ణి తెలియజేస్తుంది, క్రిందికి వచ్చే త్రికోణం శక్తిని తెలియజేస్తుంది. గీసుకున్నారు కదా, పైకి వెళ్ళే త్రికోణం శివుడు, క్రిందికి వచ్చే త్రికోణం శక్తి. అలాగే శ్రీచక్రంలో 9 త్రికోణాలు కలిస్తే 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. 9 ఒకదాంతో ఒకటి కలుస్తాయి. పైకి వెళ్ళేవి 4, క్రిందికి వచ్చేవి 5. ఆ లెక్కలో కూడాను ఇందాక త్రికోణ చక్రాలు 5, 4 వృత్త చక్రాలు అని చెప్పాను. అదొక లెక్క. ఇంకో లెక్క చెప్తారు చతుర్భి శ్రీకంఠగి శివయూతభి పంచభృపి శ్లోకానికి. చతుర్భి శ్రీకంఠగి, శ్రీకంఠులు అంటే శివులు, శివులు 4, శివయువతులు 5 అన్నారు. అంటే అమ్మవారి త్రికోణాలు 5, అయ్యవారి త్రికోణాలు 4. అయ్యవారి త్రికోణాలు పైకి వెళుతూ ఉంటాయి 4, ఒకదాని మించి ఒకటి ఇలా పెడతారు. అమ్మవారి త్రికోణాలు క్రిందకు వస్తే 5. ఈ 5, 4 కలిస్తే 9 త్రికోణాలు అవుతాయి. ఈ 9 త్రికోణాల కలయిక వల్ల 43 త్రికోణాలు ఏర్పడతాయి. అదే ఇందాక మనం చెప్పుకున్న ఆవరణ. తెలిసిందా? ఎలాగైతే 2 త్రికోణాలు కలిసి 6 త్రికోణాలు ఏర్పడిందో 9 త్రికోణాలు కలిసి 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. చూసారా? ఇదేం జామెట్రీ క్లాసా? మొత్తం ఇది జామెట్రికల్ ప్రజెంటేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ శ్రీచక్రం అంటే. ఇది జామెట్రికల్గా చూపిస్తున్నారు అందులో. ఇలా మీరు పరిశీలించినట్లయితే ఎంత విజ్ఞానం ఉందో చూసారా. కనుకనే ఈ రెండిట్లో ఏముందో ఆ 9 అదే ఉన్నది అని తెలిసింది. 2, 9 ఉన్నదేమిటి? శివశక్తుల ఏకత్వం చెప్పబడుతున్నది. అందుకు మేము శ్రీచక్రం బేస్ చేసుకుంటాం, షట్కోణం బేస్ చేసుకుని నటరాజు విగ్రహం చెక్కుతామని చెప్పారు. ఇది మీకు తెలిస్తే నటరాజు విగ్రహం ఎప్పుడు చూసినప్పటికీ కూడా అది శ్రీచక్ర స్వరూపం ఒక్క భావన తెలిస్తే చాలు, మనకు స్పష్టమైపోతున్నది. ఇప్పుడు మీరు పరిశీలిస్తే మరి శ్రీచక్రంతో చేసిందో షట్కోణంతో చేసిందో ఎలా పోల్చుకుంటామండి అని డౌట్ ఉంటే దానికి కూడా వాళ్ళు చెప్పారు ఎలా పోల్చుకోవచ్చు. ఈ చేతులు ఆర్చికి తగులుతున్నట్లుగానే ఉంటే, అది షట్కోణంతో చేసినట్లు. ఒక్కొక్కసారి ఈ చేతులు ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నట్లుంటాయి, చుట్టూ ఆ సర్కిల్కి స్పేస్ ఉంటుంది. ఇలా కొందరు చేస్తారు. అది కానీ ఉంటే శ్రీచక్రంతో చేసినట్లు అని చెప్పారు ఇక్కడ. కనుక శ్రీచక్రంతో చేసింది ఎలా పోల్చుకోవాలి, షట్కోణంతో చేసింది ఎలా పోల్చుకోవాలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి షట్కోణం కూడా శివశక్తుల ఏకత్వమే, శ్రీచక్రం కూడా శివశక్తుల ఏకత్వమే. ఇంకా మీకు గ్రహించాలంటే మరొక్క అందమైన భావం అందులో ఉన్నది. మనం సర్వశక్తుల్ని పొందడం కోసం యజ్ఞం అంటూ చేసుకుంటాం. ఈ యజ్ఞంలోనే సర్వదేవతలను ఆరాధన చేస్తాం. ఈ యజ్ఞంలో మనం అగ్నిని ముందు రగుల్చుతాం. ఈ అగ్నిలో ఆహుతులు వేస్తాం. అవునా లేదా? ఈ ఆహుతులు వేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమ, వరుణాయ స్వాహ, ఇంద్ర వరుణ యమ, అందరి దేవతలకు అందులోనే. అందుకని ఇంద్రుడికో అగ్నిహోత్రం, వరుణుడికో అగ్నిహోత్రం పెట్టట్లేదు, అందరికీ అందులోనే పెడుతున్నాం. ఇది జరిగేటప్పుడు వచ్చే ప్రాసెస్ ఏమిటి? ఆ అగ్నిహోత్రంలో మీరు ఆహుతులు వేస్తున్నప్పుడు దేవతలందరూ తృప్తి చెంది, దేవతలందరూ బలము పొంది మనల్ని అనుగ్రహిస్తున్నారు. అదే కదా అందులో ఉన్నటువంటి జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడాను. కనుక ఇప్పుడు ఈ అగ్ని ఎవడు? సర్వదేవతాత్మకుడు అయ్యాడు. సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడే ఈయన అని అగ్నిహోత్రాన్ని ఆరాధించాలని వేదం నిర్దేశించింది. రుద్రో యయేషదగ్ని, ఇది వేదవాక్యం. రుద్రుడే ఈ అగ్ని అని చెప్తున్నది. అందుకే అగ్నికి ఎలాగైతే జటాజూటం శిఖలు ఉంటాయో శివుడికి అలా జటాజూటం ఉంది. అగ్నిలో మీరు ఎలాగైతే ఆహుతులు, ఆహుతులంటే హ్యూమిడిటీ, రసమే కదండి. రసం ఎలా పోసారో ఆ జటాజూటంలో గంగా చంద్రుడు అలాగే ఉన్నారు. చూస్తే అగ్ని యజ్ఞం అంతా అక్కడ కనబడుతోంది. ఈ విషయం నేను మీకు శివకళ్యాణం చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఇది మీరు భావించినట్లయితే ఈ అగ్నికి పైన మనం వేస్తున్నటువంటి సోమానికి ఈ రెండిటి వల్ల సమస్త దేవతాశక్తులు ఉత్పన్నమై లోకాన్ని కాపాడుతున్నాయి. ఇది కదా విషయం. కనుక సమస్త దేవతాశక్తులు బలమై లోకాన్ని కాపాడడానికి హేతు ఏమైంది? ఈ అగ్ని, ఆ సోమము, ఈ రెండు. కనుక యజ్ఞం అంటేనే అగ్ని సోమాత్మకం అనే భావం మనకు తెలిసింది. కనుక సర్వదేవతామయుడైన పరమేశ్వరుడు ఇన్ని దేవతల శక్తులుగా విజృంభించి లోకాన్ని కాపాడడానికి యజ్ఞం అనే స్వరూపాన్ని చూపిస్తున్నాం. ఈ యజ్ఞానికి ఒక జామెట్రికల్ ఫార్మ్గానే ఇస్తే అగ్నికి ఎప్పుడు ఊర్ధ్వంగా మండుతుంది, అగ్ని ఎప్పుడు పైకి, సోమం ఎప్పుడు క్రిందికే వెళుతూ ఉంటుంది. దీని లక్షణం. ఈ అగ్నిని మనం ఆకారంలో చూపించాలి, త్రికోణంలో చూపించాలి అంటే ఊర్ధ్వ త్రికోణం, పైకి వెళ్ళే త్రికోణాన్ని అగ్నికి సంకేతంగా గీయండి. గీసుకోవచ్చు మీరు ఇప్పుడు. అగ్నికి సంకేతం పై త్రికోణం. పైగా సోమం ఆహుతులు ఎప్పుడు వేసినా క్రిందికే పడుతుంది, పైకి ఎగరయ్యం కదా, క్రిందికి వేస్తాం. కనుక సోమము యొక్క డైరెక్షన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? క్రిందకి వెళ్తుంది, డౌన్వార్డ్స్. ఇది అప్వార్డ్ అనమాట. ఈ అప్వార్డ్ అయిన త్రికోణం ఒకటి గీయండి, డౌన్వార్డ్ అయిన త్రికోణం ఒకటి గీయండి, రెండు కలబండి. ఏమైంది అంటే షట్కోణంలో ఏముంది ఇప్పుడు? మొత్తం అగ్ని సోమాత్మని యజ్ఞతత్వం అంతా అందరూ చూపించారు. ఈ సోమం అమ్మ, ఆ అగ్ని అయ్య. ఈ ఇద్దరి వల్లనే సర్వదేవతామయమైనటువంటి ఆ చైతన్యం జగత్తుని కాపాడుతున్నది. ఇప్పుడు ఈ చెప్పినదంతా ఏది? పైకి వెళ్ళే త్రికోణం, కిందకు వచ్చే త్రికోణం అనే షట్కోణం మీరు కలిపితే యజ్ఞమంతా కలిసింది కదా. మన నటరాజు స్వరూపం దాని నుంచే బేస్ అయ్యి వచ్చింది అంటే అర్థం ఏంటి? సమస్త యజ్ఞముల సాకారమే నటరాజు. ఇది మరొక తత్వం. ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చి ఒక్క నటరాజు విగ్రహంలో నిన్నటి నుంచి పంచకృత్యాలు, పంచాక్షరితో మొదలుకొని ప్రపంచ స్వరూపం అంతా కనబడుతూనే, అటు తర్వాత చతుర్విధ పురుషార్థాలు ఎలా ఇస్తాడో చెప్పుకున్నాం. ఆపై అందులో శ్రీచక్రం ఎలా ఉంది, షట్కోణం ఎలా ఉంది వివరించుకున్నాం. అక్షర విద్య, మంత్ర విద్యలు అందులోనే ఉన్నాయి, యంత్ర విద్య అందులో ఉంది. అంటే ఒక విగ్రహంలో మంత్రం, యంత్రం, తంత్రం ఎలా కలిసి ఉంటుందో తెలుసుకోండి. ఇక్కడ తంత్రం అంటే మరేంటో కాదు, మంత్ర యంత్ర దేవతా విజ్ఞానానికి తంత్రం అని పేరు. మంత్ర యంత్ర దేవతా విజ్ఞానమే తంత్రము. ఆ దేవతను ఉపాసించవలసిన విధానానికి తంత్రం అని పేరు. కనుకనే నటరాజు విగ్రహం ఒక్కటి మీరు పరిశీలించగలిగితే ఎన్ని స్వరూపములు, సర్వదేవతాత్మకమైన తత్వమున్నది, శ్రీచక్ర స్వరూపమున్నది, షట్కోణ తత్వమున్నది, పంచకృత్యములు ఉన్నాయి, మన బతుకు కావలసిన చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఇంకేం కావాలో చెప్పండి. ఇక్కడ